ప్రధానంగా ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచాలని, కేవలం ఒకటే విషయం. ఆంధ్ర వలస పాలకుల్ని పారద్రోలి తెలంగాణ ప్రజల సమస్యలన్నిటికీ కారణం ఆంధ్ర వలస పాలకులే అని చెప్పి, ఆంధ్ర వలస పాలకుల్ని పాలద్రోలి మనం చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం, ఆయన పరిపాలన కొనసాగుతుంది. 1995లో వలస పాలకులు ఈ చెస్ట్ హాస్పిటల్ని అభివృద్ధిపరిచి జనరల్ హాస్పిటల్గా మార్చాలని వాళ్ళు జీవో తీసుకొచ్చి అధ్యక్షులు వారు చెప్పారు. ఇందాక ఇక్కడికి వెళ్ళారు, 180 కోట్ల రూపాయలు అప్పుడే విడుదల చేశారు హాస్పిటల్ డెవలప్ చేయడానికి. ఆయన చెప్పింది ఇందాక, నేను కూడా చూశా. ఈ వలస పాలకులు వాళ్ళు అభివృద్ధి ఎంత చేశారు అనేది వేరే అయినప్పటికీ, అభివృద్ధి చేయటానికి ఆ జనరల్ హాస్పిటల్గా పెట్టడానికి జీవో తీసుకొచ్చి కొన్ని డబ్బులు బడ్జెట్ కూడా కేటాయిస్తే మన తెలంగాణ, మన గడ్డ బిడ్డ ముద్దుబిడ్డ, మనం అధికారంలో తీసుకొచ్చినటువంటి ముద్దుబిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే హాస్పిటల్లో తొలగిస్తారంటున్నాను. మరి ఈ ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేసే వ్యక్తి తప్ప ఇది తెలంగాణ సామాన్య ప్రజానీక యొక్క ప్రయోజనాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం కాదు అన్న విషయాన్ని స్పష్టం చేయదలుచుకుంది. ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు ఆయన, KG-2 PG విద్యను అందిస్తానన్నాడు, కాంట్రాక్ట్ వర్కర్స్ని అందరూ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు, రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూ అన్నాడు, 2 బెడ్రూముల ఇళ్ళు అన్నాడు. అసలు చెప్పంది లేదు, ఆయన నోటికి ఏదో వస్తుంది. ఎన్నికల సందర్భంగా ప్రణాళికలో కూడా పెట్టినాడు, ఒక్క వాగ్దానాన్ని అమలుపరిచినటువంటి దాఖలా ఇంతవరకు లేదు. అది పోగా రోజుకొక వాగ్దానం, ఆకాశహర్మాలు నిర్మిస్తానంటాడు, అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యాపారం కోసం, సొంత అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి నినాదాలే తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఏమాత్రం పనిచేయటం లేదు. దాదాపు 700 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాం. వెంకటరెడ్డి గారికి తెలుసు, మేము అక్కడ ఊళ్ళన్నీ తిరిగాం, 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఎక్స్గ్రేషియాన్ని ఇవ్వండి అని అడిగితే వాటి గురించి పట్టించుకున్న పాప అనబోలేదు. మీరెందుకు గొడవ చేస్తున్నారు, అడావుడి చేస్తున్నారు, మీరంతా మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తారని పైగా మన మీదనే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారుల యొక్క ప్రభుత్వంగా తీసుకొని ఆ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు, చర్యలు, రకరకాల చర్యలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని 10 వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పోరాటాన్ని, ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవాలని, దానికోసం మీరు అందరూ ముందుకు వస్తారని, మేము దానికోసం సిద్ధంగా ఉన్నామని అందరికీ హామీ ఇస్తూ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ